కుటుంబ పార్టీలను తరిమి కొడతామని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు భారతీయ జనతా పార్టీ ట్యాగ్లైన్ కూడా అదే బండి సంజయ్ సంగ్రామ యాత్రలో అమిత్ షా వచ్చినప్పుడు కూడా పదే పది బీజేపీ చెప్పే నినాదాల్లో ఒకటి కుటుంబ పార్టీ రెండు ఎంఐఎంతో పొత్తు మూడు బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఈ నాలుగు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటి ఈ నాలుగు రకాల ఇతివృత్తాలని రాష్ట్రంలో బీజేపీ ప్రవేశపెడుతోంది అందువల్ల ఈ నాలుగింటిని నల నాలుగు వందల సార్లు అంటారు ఎందుకంటే బీజేపీ స్టైల్ ప్రాపగండా ఏంటంటే ఒక దానిని వందల వేల సార్లు రిపీట్ చేస్తారు ఒక దశలో టీఆర్ఎస్ నాయకులు కూడా అదే కరెక్టే కదా అని అనుకునే దశ వరకు తీసుకొస్తారు అది బీజేపీకి ఉన్న టెక్నిక్ అందుకే నరేంద్ర మోడీ మరొకసారి కుటుంబ పార్టీలకు మేము వ్యతిరేకం కుటుంబ పార్టీలను తరిమి తరిమి కొట్టడమే మా విధానము అని పేర్కొన్నారు అయితే ఈ తమపై బీజేపీపై కూడా ఒక విమర్శ ఎప్పుడు వస్తుంటుంది ఈ మధ్య కేటీఆర్ కూడా వ్యాఖ్యానించారు పీయూష్ గోయల్ ఎవరు ఆయన బీజేపీ నాయకుడి కొడుకు కాదా అనురాగ్ ఠాకూర్ ఎవరు ఆయన బీజేపీ నాయకుడి కొడుకు కాదా సో జయంత్ సిన్హా ఎవరు ఆయన గతంలో బీజేపీలుండి ఇప్పుడు బీజేపీలో లేని నాయకుడి కొడుకు కాదా రాజ్నాథ్ సింగ్ కొడుకు లేడా ఎమ్మెల్యేగా వసంతరాజ సింధియా కొడుకు నుంచి మొదలుకొని యడియూరప్ప కొడుకుల వరకు పార్లమెంట్లో లేరా సో అందువల్ల ఈ కుటుంబ వారసత్వాలు అనేది బీజేపీలో కూడా ఉంది కదా జ్యోతిరాదిత్య సింధే ఎవరు సో అందువల్ల ఈ విమర్శ బీజేపీకి పదే పదే వస్తున్నది కనుక బీజేపీ వన్స్ ఆల్ క్లారిఫికేషన్ ఇచ్చింది ఒక కుటుంబానికి చెందిన ఒకరికన్నా ఎక్కువ నాయకులు కానీ వారసులు కానీ రాజకీయాల్లో ఉండొద్దని కానీ పదవుల్లో ఉండొద్దని కానీ మేము అంటలేము ఒక రాజకీయ పార్టీకి ఒక కుటుంబ నాయకత్వం వేయించినప్పుడు మాత్రమే మీ కుటుంబ పార్టీ అని కుటుంబ పాలన కుటుంబ పార్టీకి వారసత్వ రాజకీయాలకు ఒక డెఫినేషన్ బీజేపీ ఇచ్చింది ఈ డెఫినేషన్ ప్రకారం బీజేపీ కుటుంబ పార్టీ కాదు ఎందుకంటే ప్రిడిక్టబుల్ ఫ్యామిలీ లీడర్షిప్ అనేది ఆ పార్టీలో ఉండదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ తర్వాత ఆటోమేటిక్గా రాజీవ్ గాంధీ అయ్యారు నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ అయ్యారు ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ అయ్యారు రాజీ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ అవుతున్నారు సో ఇది ఒక ప్రిడిక్టబుల్ ఫ్యామిలీ లీడర్షిప్ కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ అవుతారు సో కానీ బీజేపీలో అలా ప్రిడిక్టబుల్ ఫ్యామిలీ లీడర్షిప్ అంటే ముందుగానే తెలిసిన కుటుంబ నాయకత్వం ఉండదు వాళ్ళెక్కడ బీజేపీ ఫ్యామిలీ పార్టీ కాదు కానీ మరి బీజేపీ ఫ్యామిలీ పార్టీస్కు వ్యతిరేకం అంటే అది తెలంగాణలోనైనా దేశంలో ఇప్పుడు తెలంగాణలోమో కుటుంబ పార్టీలు తరిమి తరిమి కొడతామంటున్నారు దేశంలో అనేక రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలను తీసుకొచ్చి అధికారంలో కూర్చుని పెట్టిన బీజేపీ కాదా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి బీజేపీ సహకరించలేదా కాశ్మీర్లో మహబూబా ముఫ్తీ అధికారంలోకి రావడానికి సహకరించలేదా బీజేపీ సహకారం లేకుండా మహబూబా ముఫ్తీ సీఎం అయ్యేవారా ఏది ఇంకా చంద్రబాబు నాయుడు అయినా సీఎం అయ్యేవారేమో కానీ మహబూబా ముఫ్తీ అయ్యేవారా అంటే మరి మీరు అక్కడేమో కుటుంబ పార్టీని తీసుకొచ్చి జమ్మూ కాశ్మీర్ లాంటి కీలక రాష్ట్రంలో అధికారంలో కూర్చుని పెడతారు మీరు చరిత్రలో ఎన్ని కుటుంబ పార్టీలతో పొత్తులు పెట్టుకోలేదు నేను లిస్ట్ చాలా పెద్దది కదా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీహార్లో లోక్ జనశక్తి పార్టీ మీకు హర్యానాలో జననాయక జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్లో పీడీపీ కర్ణాటక జనతాదల్ సెక్యులర్ మహారాష్ట్రలో శివసేన పంజాబ్లో శిరోమణి అకాలిదల్ తమిళనాడులో డిఎంకే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఈ అన్ని పార్టీలతో ఎప్పుడో ఒకసారి బీజేపీ పొత్తు పెట్టుకున్నది కొన్ని అప్పుడు ఉత్తరప్రదేశ్లో అప్నా దళతో ఇప్పటికీ కూడా అది కూడా కుటుంబ పార్టీ కలిసి ఉన్నారు సో ఇప్పుడు ఈ పార్టీలతో ఇవాళ కలిసి లేకపోవచ్చు కానీ చరిత్రలో ఈ పార్టీలన్నింటితో బీజేపీ కలిసి ఉంది మరి ఇప్పటికీ కూడా మేఘాలయ నుంచి మొదలుకొని చాలా రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలతో బీజేపీ ఇప్పటికీ అంటకాగుతోంది మరి ఇప్పుడు ప్రధానమైన కుటుంబ పార్టీలతో లేము కావచ్చు కానీ గతంలో ఉన్నారు కదా చరిత్రలో మమతా మమతా బెనర్జీ వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా లేరా నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు నుంచి మొదలుకొని డిఎంకే నాయకుల వరకు బీజేపీతో మిత్రపక్షాలుగా లేరా అందువల్ల కుటుంబ పార్టీలను చరిత్రలో అనేక సార్లు ప్రోత్సహించి వాళ్ళతో కలిసి కాపురం చేసి వాళ్ళతో కలిసి అధికారాన్ని పంచుకొని ఎన్నికల పొత్తులు పెట్టుకొని సంకీర్ణాలు కలిపి పెట్టుకొని ఇప్పుడు మేము తెలంగాణలో కుటుంబ పార్టీని తరిమి తరిపి కొడతాను అంటే ఎలా నమ్మాలి సో కుటుంబ పార్టీలకే వ్యతిరేకమైతే ఈ పార్టీల వేటితో కూడా పొత్తు పెట్టుకోకూడదు కదా ఇప్పటికీ పెట్టుకుంటున్నారు కదా దీనికి ఆన్సర్ ఉండాలి కదా అందువల్ల ఫ్యాక్ట్ బేస్డ్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి సమస్య ఏంటంటే తెలంగాణలో మాత్రం కుటుంబ పార్టీల వ్యతిరేకం దేశంలో మాత్రం కుటుంబ పార్టీలను మాకు అభ్యంతరం లేదంటే ఎట్లా